ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి అంటుండు మాకు ఓటేయిరి మమ్మల్ని గెలిపేయిరి, మేము 3 గంటలు కరెంట్ ఇస్తాం, తినేసి మోటార్లు పెట్టుకొని నడిపించుకోరు అంటున్నాడు. అయితే అట్లా 3 గంటల కరెంట్ పడుతుంది, 3 గంటల కరెంట్ ఎంత పొలం పడుతుంది? 2 బిల్లులు పడుతుంది పెద్ద మూడు ఉంటే ఇట్లా ఇక పెద్ద ఎకరా 2 ఎకరాలు పడుతుంది, 2-3 ఎకరాలు పడుతుందా? పడదంటావా? ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తే మా మంచిగా, మరి 24 గంటలు కరెంట్ ఉంటే మంచిగా? 24 గంటలు ఉంటే మంచిగా, 3 గంటల కరెంట్ మనకేం పైగా. ఇప్పుడు 3 గంటలు ఉంటే ఒకసారి ఇట్నే పోయింది అనుకో, అది వస్తే 3 గంటలకు మన బారనే పడుతుంది, ఎండి పోతుంది. కరెంట్ ఎప్పుడు మంచిగా ఉంది అనుకో, ఎప్పుడో పెడతాం, బందే ఉంటాయి ఎప్పుడు పెడతాం, కానీ అప్పుడు పెట్టుకుంటాం, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటాం, అవసరం పెట్టుకుంటాం, అది బందే ఉంటుంది. 24 గంటలు ఏం పెడతాం మోటార్ ఎట్లా ఉండే, ఇంతకుముందు కరెంట్ ఎట్లా ఉండే? ఇప్పుడు కేసీఆర్ రాకముందుకు ఎట్లా ఉండే కరెంట్? అప్పుడు 9 గంటలు ఉండే, 9 గంటలు అంత ఒకసారి 9 గంటలు వచ్చేదా? రెండుసార్లు వచ్చేది, ఒకసారి 9 గంటలు అట్లా ఎట్లా ఇచ్చేది, అది టైంకి పోయేది పెట్టుకునేది. అప్పుడు ఇప్పుడేమో ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నాం పెడుతున్నాం. ఇప్పుడు రైతులందరూ ఒకటేసారి మోటార్ పెడితే ఇట్లా అప్పుడు మోటార్లు కాలిపోయేది, షార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫరాలు వెళ్ళిపోయేది కదా, లో వోల్టేజ్ ఉండేది. అవును, ఇప్పుడు ఉన్నాయి ఈ 15 లకి అట్లాంటి మోటార్లు ఎక్కువ ఉండే, బాగా లోడ్ తక్కువ మోటార్లు ఎక్కువ ఎక్కువ ఉండే అయిపోయింది. ఇప్పుడు మా అంటే దసరానికి 100కు 20 మోటార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు కలిపోతుంది? ఎట్లా ఉంది మరి కరెంట్ ఎట్లా ఉంది? ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఉన్నాయి, పంటలు ఎట్లా ఉన్నాయి? నీళ్ళు మస్తు ఉన్నాయి, మా నాన్న పడుస్తుంది, నీళ్ళు బాగా ఏర్పడిన చెట్టు చేస్తుంది, ఇక మస్తు నీళ్ళు బాగానే ఉన్నాయి, పంటలు మంచిగానే ఉన్నాయి. ఎంత బాగా మనం అయితే ఏమి ఇచ్చింది మరి 15 లలో కేసీఆర్ రైతులకు ఏమి ఇచ్చింది, ఏమేమి మేలు చేసినట్టు? ఇక రైతు బాగా తెచ్చిండు, ఈ 2-3 నెలల పింఛన్లు ఇస్తుంది కొత్తవి. ఈ కరెంట్ వచ్చిన సంది, కరెంటు వచ్చి ఎప్పుడు వచ్చిందో అప్పటి సంది పంటలు మందు స్టార్ట్ అయింది, కరెంటు వచ్చింది అప్పటి సంది మంచిగా పంటలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు మోట్లు బోట్లు కొడతాడు ఏమి వెళ్ళకపోయేది, ఎక్కడేస్తే పుట్టిన ఒడ్లు వెళ్ళేది లేకపోతే లేదు. అప్పుడు మోట్లు కొట్టేది, మోట్లు అప్పుడు ఒడ్లు వెళ్ళకపోయేది మందు లేకుండే. ఎంప చెట్లు ఆకు ఈ ఆకు చింత చెట్టపడ అంతా తీసుకొని కరిగడ కొట్టేది, తొక్కి నాటు పెట్టేది, ఇన్ని వెళ్ళేది అవి పట్టించుకునేది అది. కానీ ఇప్పుడేమో ఎకరం 4 ఫుట్లు 5 ఫుట్లు అందాయి.